श्रीमाते नमः, श्री गुरुभ्यो नमः। मां चैनल को स्वागतम। ये जन्मलो ये पुण्यम चेसुकुन्नारेमो गानी ई मूडु राशुलकु जातकुलु ई 2035 संवत्सरं लोपु वीरु भाग्यवंतुलु अपर कुबेरुलु अवबोतुन्नारु। कोट्लकु पैबडि धनानि वीरु संपादिंचबोतुन्नारु। ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తూ ఉంటుంది। ఇక ఆ సమయాన్ని మనం అందరం ఒడిసి పట్టుకుంటే గనక ఆ సమయం మనను మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి అలాగే స్థానాలకు మనలను చేర్చుతుంది। అయితే అలాంటి కొన్ని రాశుల్లో ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకు ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది అని చెప్పవచ్చు। ఇక వారి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు। ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేటువంటి ఆ 3 రాశుల వారికి సక్సెస్ ను పొందేటటువంటి అద్భుతమైన అఖండమైన సమయం వచ్చిందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది। ఇక ఈ రాశుల జాతకులు తప్పకుండా బాగుపడతారు। ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అలాగే యోగాన్ని అనేది ఈ జన్మలో మర్చిపోని విధంగా వీరికి ఉండబోతున్నది। ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే విధంగా అద్భుతంగా ఎదగబోతున్నారు। ఇక ఆ రాశుల జాతకులు ఎవరు, వీరికి అద్భుతంగా పట్టబోయేటటువంటి ఆ మహర్దశ ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది। అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది। మరి ఆ 3 రాశుల జాతకులు ఎవరు, ఈ 2035 సంవత్సరం లోపు 100 కోట్లకు పైబడి సంపాదించినటువంటి అంతటి అద్భుతమైన మహర్దశ పట్టబోయేటటువంటి రాశుల వారు ఎవరు, ఇక వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇక ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా వచ్చేటటువంటి సమయాన్ని వినియోగించుకున్నట్లయితే రాబోయేటటువంటి కాలం మీకు అత్యద్భుతంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది। ఇక ఈ 2022 సంవత్సరం నుండి 2035 సంవత్సరం వరకు ఒక 12 సంవత్సరాల పాటుగా ఈ 3 రాశుల జాతకుల యొక్క ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతున్నది। వీరి జీవితంలో కొత్త కొత్త విలువలను చూడబోతున్నారు। చేతిలో ఒక్క రూపాయి లేని వారు కూడా కోట్లకు పైబడి ధనాన్ని సంపాదించేటువంటి తరుణం అనేది వచ్చేసింది। ఆ సమయం కూడా ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు। ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం। అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు। ఇక మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన ఆ భగవంతుడు చాలా బాగా కరుణిస్తూ ఉంటాడు। ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది। ఇక 2035 సంవత్సరం లోపు వీరు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు। అంతటి ధనాదాయాన్ని వీరు అద్భుతంగా పొందబోతున్నారు। ఇక ఇలా ధనాన్ని పొందబోతున్నటువంటి 3 రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి। ఈ వృషభ రాశి వారికి రాశి చక్రంలో ధనస్థానం అనేటువంటి 2వ స్థానం స్వక్షేత్రం। ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు। ఇక వీరికి కృతిక 2, 3, 4 నక్షత్ర పాదాలు, రోహిణి 4 నక్షత్ర పాదాలు, మృగశిర 1, 2 నక్షత్ర పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి। ఇక గ్రహ సంచారం వలన ఈ వృషభ రాశి వారికి అదృష్టం అన్నది వీరికి రాబోతూ ఉన్నది। ఈ వృషభ రాశిలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, అలాగే విద్యావంతులు అని చెప్పుకోవచ్చు। ఈ వృషభ రాశి అనేది కాదు, ఈ రాశి వారు పడినటువంటి కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన తరుణం అని చెప్పవచ్చు। ఇక ఈ 2022 సంవత్సరం నుండి 2035 సంవత్సరం లోపు వీరి యొక్క ఆదాయం కోట్ల రూపాయలను దాటుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు। కాబట్టి వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటటువంటి రోజులు అన్నీ కూడా మీవే అని ఖచ్చితంగా చెప్పవచ్చు। ఇక ఈ 2022 సంవత్సరం నుండి 2035 సంవత్సరం లోపు ఈ సమయం మీకు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి అద్భుతమైనటువంటి సమయం। ఈ సమయంలో
మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాలు అద్భుతమైన లాభాలను పొందుతారు. అలాగే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. తర్వాతి రాశి సింహరాశి. సింహరాశి రాశి చక్రంలోని పంచమ స్థానం. సింహరాశి వారికి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి సూర్యుడు. ఇక సింహం అడవిలోనే కాదు రాష్ట్రం కూడా రారాజే. ఎందుకంటే ఈ రాశి చక్రంలో సింహరాశికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధహస్తం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా విజయాన్ని సాధించేటటువంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో 4 తెలుసుకునేలాగా చేసేటటువంటి సామర్థ్యం సత్తా అనేది ఈ రాశి వారికి సొంతం. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి పుట్టినిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధనధాన్యాలు, వస్తు వాహనాలు, ధనకనక యోగాలు వీరు పొందుతారు. ఇక ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఈ రాశి వారు కలలు తీసుకొస్తారు. సింహం ఎలానైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో, అలాగే తన కుటుంబం మీద, తన వాళ్ళ మీద ఎవరైనా ఎవరిదైనా నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడు కూడా సింహరాశి వారు బందారు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు. కానీ వీరిని అందరూ దూరం చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే కనుక వీరే అందరికన్నా ఎంతో మంచివారు. ఇక సింహరాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా, అందరితో మాటలు పడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు. కాబట్టి మీకు ఢోకా అనేదే ఉండదు. ఈ 2022 నుండి 2035 వరకు మీ యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది. ఇక మీరు సంపాదించే ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీకు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది తప్పక సిద్ధిస్తుంది. ఇక తర్వాతి రాశి తులారాశి. రాశి చక్రంలోని సప్తమ స్థానం ఈ తులారాశి వారికి స్వక్షేత్రం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 నక్షత్ర పాదాలు తులారాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు. స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపెట్టేటువంటి, అలాగే సాక్షాత్ ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించాడు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఇక ఈ 2022 నుండి ఈ తులారాశి వారు నిరంతరం 4 వారికి తోచిన సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వీలైనప్పుడు శివుణ్ణి దర్శనం చేసుకోవడం, శివాలయానికి వెళ్ళడం వంటివి తులారాశి వారు చేయడం వలన సకల యోగాలను తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి ఫలితాలను అద్భుతంగా పొందుతారు. తప్పకుండా ఈ 2035 ఈ తులారాశిలో పుట్టిన వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టబోతున్నారు. అలా మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి. ఎందుకంటే అలా గర్వించడం వలన మన నాశనాన్ని, మన పతనాన్ని మనమే కోరుకున్నట్లు అవుతుంది. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చినట్టయితే కనుక ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో గర్వపడకండి. గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే శరణు కోరి మీ దగ్గరకు వచ్చేవారికి మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండండి. ఇది మీరు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి, ఇంకా అభివృద్ధిలోకి రావడానికి తప్పకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి 4 సాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణగణాలు ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, ఇక చూశారు కదా, ఈ 3 జాతకులు ఈ 2022 నుండి 2035 వారి యొక్క ఆస్తుల విలువ కోట్లకు పైబడి ఉంటుంది. అలాగే
కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఇందులో మీ రాశి కనుక ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.